ఆర్యజనని అనేది ఎంతో గొప్ప అద్భుతమైన ప్రపంచానికే అవసరమైన ప్రాజెక్ట్. ఎలాగైతే ప్రపంచానికి యోగా, ఆయుర్వేద ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు భారతదేశం అందించిందో, ప్రాణాయామం, మెడిటేషన్, అలాంటి ఒక గొప్ప ఒక సంకల్పం ఆర్యజనని. ఏమిటి ఆర్యజనని అంటే, బిడ్డ పుట్టక ముందు నుంచి తల్లిదండ్రి ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రి మరియు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి, అలాగే ప్రసవం అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు బిడ్డని ఏ విధంగా ముందరు తీసుకెళ్ళాలి, ఈ 1000 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇదే ఆర్యజనని. ఆర్యజనని అంటే ఎవరు? ఆర్య అంటే మన పురాతన గ్రంథాల ప్రకారం గొప్పవాడు, మంచివాడు, మంచి సంస్కారాలు కలిగిన వాడు. రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళందరూ ఆర్యులు. ఆర్యుడు అంటే సంస్కారవంతుడు. అలాంటి సంస్కారవంతుడికి తల్లి ఇంకెంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత గుణవంతురాలు అవుతుంది. అలాంటి ఆర్యజనని ప్రాజెక్ట్ ఏమిటి అని అంటే, ఏ విధమైన హెల్త్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా, న్యూట్రిషన్ పరంగా ఏ ఆహారం తినాలి. హారర్ మూవీస్ చూస్తే పిల్లలు ఏమవుతారు గర్భంలో ఉన్నప్పుడు? మనందరికీ తెలుసు, అభిమన్యుడు ఏ విధంగా విన్నాడో శ్రీకృష్ణుడు చెప్తుండగా, అర్జునుడు సుభద్రకు చెప్తుండగా, ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. సో గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు అన్ని విషయాలు వింటారు. సో అందుకోసం పిల్లలతో మాట్లాడటం, పిల్లలతో చక్కగా అన్ని విషయాలు కథలు చెప్పటం, గర్భంలో ఉన్నప్పుడే మంచి మంచి మ్యూజిక్ వినటం, మంచి మంచి విషయాలు మాట్లాడుకోవటం, మంచి ఆహారం తినటం, అలాగే అందరితోనే గొడవలు లేకుండా ఇప్పుడు టీవీ సీరియల్స్లో చూస్తున్నట్టుగా అలా ఉండకుండా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా అందరితో ఉండటం, రామాయణం, భారతం, భగవద్గీత మంచి పుస్తకాలు చదవటం, ఇవన్నీ కూడా అవసరం. నాకు శైలజ గారు నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ సూపరింటెండెంట్గా చేశారు. ఆవిడ చెప్పారు, ఆవిడ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్ళి అయింది ఆవిడకి. హౌస్ సర్జెన్సీలో ఆవిడ ఫస్ట్ గర్భం ధరించారు, ఫస్ట్ చైల్డ్ డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు హౌస్ సర్జెన్సీలో డ్యూటీస్ ఎంత హడావిడిగా ఉంటాయో డాక్టర్స్కి. ఆవిడ పాపం తల్లి బిడ్డకి పాలు ఇవ్వడానికి కూడా టైం లేదు. డ్యూటీస్, ఆ డ్యూటీస్ నైట్ డ్యూటీస్లో మొత్తానికి పాపం బిడ్డకి పాలు ఇవ్వలేదు. ఫస్ట్ పిల్లడు మొత్తం ఆవిడ చెప్పింది, ఎంతో ఇబ్బంది పడ్డాడు, ఐ ఇన్ఫెక్షన్స్, హీరింగ్ ఇన్ఫెక్షన్స్, ఆ ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్, చాలా ఇబ్బంది పడ్డాడు. అదైపోతే సెకండ్ చైల్డ్ వచ్చేసరికి ఆవిడ కేరళకి వాళ్ళ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు కేరళలో ఒక గురువు గారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే మంచి పుస్తకం ఇచ్చారంట ఆవిడకి. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టారు ఆవిడ, డాక్టర్ శైలజ గారు. మంచి మంచి విషయాలు, భగవద్గీత కూడా చదవడం మొదలుపెట్టారు. చాలా సమయం దొరికింది, యోగా చేయడం మొదలుపెట్టారు, మెడిటేషన్ చేయడం మొదలుపెట్టారు, ప్రాణాయామం చేశారు. చేసిన తర్వాత బిడ్డ జన్మించాడు. బిడ్డకి తల్లిపాలు, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేసింది ఆవిడ. చేసిన తర్వాత ఆ బిడ్డకి సెకండ్ చైల్డ్కి ఫస్ట్ చైల్డ్కి ఆవిడ డిఫరెన్స్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ఐఐటి ఫస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫస్ట్, ఐఐఎస్సి బెంగళూరు. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా పెద్ద సైంటిస్ట్ అయ్యాడు, భారతదేశంలోనే చాలా మేధావుల్లో ఫస్ట్ సైంటిస్ట్, టాప్ సైంటిస్ట్లో ఒకడయ్యాడు. ఆవిడ చెప్పారు డాక్టర్ శైలజ గారు ఈ విషయాలన్నీ, నేను నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళిన కొత్తల్లో, దట్ ఆ ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి ఇంత డిఫరెన్స్ ఉంది, నాకే సేమ్ మదర్ ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి ఇంత డిఫరెన్స్ ఉంది, దీనికి కారణం ఏంటి, ఏ పుస్తకం చదివాను, స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉన్నాను, నా దినచర్య ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి నా సెకండ్ చైల్డ్ అంత బాగా అయ్యాడు. అందుకోసం ఈ ఆర్యజనని అనే కాన్సెప్ట్ చాలా చాలా గొప్ప కాన్సెప్ట్. దీన్ని ఎంతో ముందరే తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ రోజున డాక్టర్లకి, సైంటిస్టులకి జీన్స్ ఎలా మారుతాయి, ఎలా ఏ జీన్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంకా రీసెర్చ్ చేస్తే ఆర్యజనని తెలుస్తుంది. మంచి మంచి జీన్స్ హౌ దే రిప్రజెంట్ దెమ్సెల్స్, హౌ దే ట్రిగ్గర్, ఇవన్నీ కూడా ఆర్యజనిలో అవుతాయి. సో ఆర్యజనని రేపు ఫ్యూచర్లో వరల్డ్ యోగా డే ఎలా రిప్రజెంట్ చేశారో అలా వరల్డ్ ఆర్యజనని డే అని డిక్లేర్ చేయవలసిన రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆర్యజనని ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద గిఫ్ట్ భారతదేశం వైపు నుంచి వరల్డ్ యోగా డే లాగా వరల్డ్ ఆర్యజనని డే
అన్నది మనం ఎలాగైనా తీసుకురావాలి.